బట్టల జల బట్టలు పారైపోయినా సరే సబ్బు పెడితే పోతాయి, మైల పోతుంది. నువ్వు వచ్చేదాకా కాదమ్మా. మరి ఏం చేయాలి? తోలిచ్చి దాకా కాదు, మరి పంపించాక కాదు. మరి నువ్వు పంపిస్తా అంటే చెప్పు, మరి ఎప్పుడు పంపిస్తావు? నన్ను ఒత్తిడి గురి అవుతున్నా ప్రభుత్వం దానం చెప్తున్నావు. మంచిగా చదువుకోవాలని మా గురించి నువ్వు చెప్తున్నావు. నువ్వు చెడిపోమని చెప్తలేవు. ఒక్క వచ్చిన గానీ రెండొచ్చినా గానీ రావాలే, బడికి రావాలే. మాకు కూడా మంచిగా 10 మంది కనిపిస్తే మాకు కూడా మంచిగా ఉంటుంది మీరు అంటున్నారు. కానీ మీరు వాళ్ళు కూడా పద్ధతి మంచిగా చెప్పండి. ఇప్పుడు దండం పెట్టద్దు అంటున్నావు, కాలు మొక్కవద్దు అంటున్నావు, పండుకోవద్దు అంటున్నావు. మరి ఏం చేస్తే తోలిస్తావు? బట్టలు ఇవ్వనా, పుస్తకాలు ఇవ్వనా, స్వీట్లు పంచానా? తప్పకుండా. ఎప్పుడు ఎన్ని రోజుల్లో పంపిస్తావు? రేపటి నుంచి పంపిస్తాం. 2 రోజుల్లో పంపించకపోతే మేము మళ్ళీ వస్తామమ్మా. మళ్ళీ వస్తే వచ్చేదాకా ఇదే యాక్షన్ తీసుకుంటాం.